ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకతలు. సర్వ మానవాళి కొరకు అల్లాహ్ ఇష్టపడిన ధర్మం ఇస్లాం. అది ప్రతి యుగానికి ప్రతి సమాజానికి అనుకూలమైనది, ప్రతి మంచిని గురించి బోధించున్నది, ప్రతి చెడును గురించి నివారించున్నది. మానవులకు ఇహలోక సుఖం పరలోక ముక్తి లభించాలంటే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలి, దాన్ని మన జీవిత వివిధ వ్యవహారాల్లో పాటించాలి. ఇస్లాం ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పుటకు ఇతర ఏ ధర్మంలో లేని ఇస్లాం యొక్క ప్రత్యేకతలే సరిపోవును. రండి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుంటాము. మొదటిది, ఇస్లాం ధర్మం అల్లాహ్ తరఫున వచ్చిన ధర్మం. మానవుల అవసరాలను అల్లాయే బాగా ఎరుగును. ఖురాన్ దివ్య గ్రంథం చదవండి. పుట్టించిన వాడికే తెలియదా వాస్తవానికి అల్లాహ్ సూక్ష్మ గ్రాహి మరియు సమస్తమూ తెలిసినవాడు. సూరతుల్ ముల్క్ సూర నంబర్ 67 ఆయత్ నంబర్ 14. రెండవది, ఇస్లాం ధర్మం మానవ మొదటి స్థితిని అంతిమ గతిని మరియు సృష్టి ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుపుతుంది. ఇంకా మానవుడు ఇహలోకంలో విధిగా నడవవలసిన దారి ఏదో విశదపరుస్తుంది, విధిగా నాడవలసిన వాటిని సైతం వివరిస్తుంది. అయితే దీనికి ఆధారంగా దివ్య గ్రంథంలోని కొన్ని ఆయతుల భావం వినండి. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. సూరతున్ నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 1. మరొక ఆధారం, ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము, దానిలోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము, దాని నుండే మిమ్మల్ని మళ్ళీ వెలికి తీస్తాము. సూరత్ తాహా సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 55. మరొక ఆధారం, నేను జిన్నాతులను మానవులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు. సూరతు దారియా సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 56. మరొక ఆధారం, ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను, మీపైన అనుగ్రహాన్ని సంపూర్ణం చేశాను, మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని మీ కొరకు ధర్మంగా అంగీకరించాను. సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 3. ఇక మూడవ ప్రత్యేకత, ఇది స్వాభావిక ధర్మం, ప్రకృతి పరమైన ధర్మం, ప్రకృతికి స్వభావానికి ఎంత మాత్రం విరుద్ధం కాదు. చూడండి దివ్య గ్రంథం, అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి. సూరతుర్రూమ్ సూర నంబర్ 30 ఆయత నంబర్ 30. మరికొన్ని విషయాలు ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.